కవి గేయ రచయిత సుద్దాల అశోక్తేజ గారితో తెలుగు పాటని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత వారిది అంతేకాదు బాణి ఏదైనా సరే వారి కవనం జననం పయనం ఎలా ఉంటుందంటే జననమేమో ఆయన గుండెలోతు లోతుల నుంచి పుట్టుకొచ్చే పాట పయనమేమో మరిన్ని గుండెల్ని తాకే పాట ఇవాల్టి అందమైన ఈ సంభాషణ సుద్దాల అశోక్తేజ గారితో వెల్కమ్ సార్ నమస్కారం అభ్యుదయ కవి విప్లవ కవి అలానే ఒక ఒక బ్రాండ్ మీకెందుకు ఇంకా కూడా ఆపరిస్తారు దాన్ని బ్రాండ్ అనే కంటే దాన్ని ఒక లాగా ఖచ్చితంగా అనుకుంటూ పెట్టరేమో ఎందుకంటే మనము బ్రాండ్ ముద్రపడింది అనే మాటల్ని కాస్త పాజిటివ్ కాకుండా ఇంకొక రకంగా వాడుతూ ఉంటాం అంటే ఇప్పుడు గుండె నొప్పికి గుమ్మడిని వాడుడు బ్రాండ్ అనే మాట ఒక ముద్ర అందాం తెలుగులో సాహిత్యంలో ముద్ర అంటారమ్మా నన్నయ్య గారిది ఒక ముద్ర శ్రీనాథుడిది ఒక ముద్ర అలా తీసుకుంటే చేమకూర వెంకటకవిది ఒక ముద్ర అవును పురాణ కవులు వాళ్ళ యొక్క తపస్సుతో సాహిత్యం సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అపారమైన కృషి సాధన వ్యుత్పత్తితోటి వాళ్ళు తమకంటూ ఒక ముద్ర సంపాదించుకున్నారు అంటే ఒక లక్ష పద్యాలల్లో నన్నయ్య పద్యం అలా విసిరేస్తే ఆ పద్యం నేను నన్నయ్య పద్యాన్ని అని మెరుస్తూ ఉంటుందమ్మా అక్కడ అట్లాగే స్పష్టత ఉంటుంది అంత స్పష్టత ఇది నన్నయ్యదని చెప్తామమ్మా అలాగే సినిమా కొద్దాం మనం మీరు ఇప్పుడు ఒక వంద పాటలలో కృష్ణశాస్త్రి పాట అక్కడ పెడితే మీరు కళ్ళు మూసుకొని ఇలా తడిమి చెప్పగలరు చెవితో ఇది కృష్ణశాస్త్రి పాట అవును సడి సేయ ఇంకెవ్వరయ్యే అవకాశమే లేదు కృష్ణశాస్త్రి పాట అది ఆయన ముద్ర మోయించిన ఒక వీరుని కంఠం అనగానే మీరు గుడ్డిగా చెప్పగలరు ఇది శ్రీశ్రీ పాట జవరాలిని చూచేవే జలకమాడు జవరాళని అనగానే నారాయణ రెడ్డి గారి పాట ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యేకత వల్ల ప్రాముఖ్యత వల్ల వాళ్ళ వాళ్ళ ముద్రను సంపాదించుకొని పెట్టారు నేను ఎందుకని ఎందుకు కిరీటం అని ఎందుకన్నానంటే అది నా అదృష్టం కరెక్ట్ సుద్దాలు అశోక్ తేజ అనగానే ప్రతి వాళ్ళు కూడా ఇన్ని దాదాపు ఒక పద్దెనిమిది వందల పాటలు రాశారు సినిమాలు ఒక ఏడెనిమిది వందల సినిమాలు అయినాయి బట్ స్వప్న గారు అలా ఒక పాట చెప్తే ఇది అశోక్ అన్న పాట కావచ్చు కదా అని మీరు అంటున్నారంటే నాకు అంతకన్నా గొప్ప విజయం ఉందమ్మా ఒక శ్రీశ్రీ ఒక నారాయణ రెడ్డి గారు ఒక కృష్ణ శాస్త్రి గారు అనిపించుకున్నట్టుగా ఒక జాలాది గారు యాతం వేసి తోడినగానే జాలాది అనేస్తాం కదా నిద్రలో కూడా అలా ఈ తరంలో నాకు అశోక్తేజ ముద్ర ఇది అని అని చెప్పడం అనేది ఒక ఖచ్చితంగా గౌరవం ఒక కిరీటం